బీజేపీలో రఘునందన్ ఒంటరివాడయ్యాడు. మనిషి ఎప్పుడు ఒంటరివాడు, తల్లి గర్భంలోకి వెళ్ళి బయటకు వచ్చి నుంచి కాటి మీదకి బీజేపీ ఆఫీస్కి వెళ్ళటం బాగా తగ్గించారు. ప్రముఖ నాయకులు వచ్చినప్పుడు మాత్రమే ఆయన అక్కడ కనిపిస్తున్నారు. అట్లానే రఘునందన్ మీద మీ ప్రత్యర్థుల నుంచి దాడి జరుగుతుంటే మీ పార్టీ నుంచి మీకు ఎట్లాంటి సపోర్ట్ రావట్లేదు. ఒకనొక సందర్భంలో ఒక రేప్ కేసుకు సంబంధించి మీరు ప్రెస్ మీట్ పెట్టడానికి కూడా పార్టీ మిమ్మల్ని అలో చేయకపోతే మీరు గేటు దగ్గర వచ్చి ప్రెస్ మీట్ పెట్టుకోవాల్సి వచ్చింది. మీరు నిజాయితీగా దీనికి సమాధానం చెప్పండి. రఘునందన్ అభిమన్యుడు కాదు అర్జునుడు. రఘునందన్ ఏడున్నా ఒంటరిగా యుద్ధాన్ని గెలగలిగే శక్తి ఉన్నాడు. రఘునందన్ ప్రెస్ మీట్ ఆపేటువంటి శక్తి ఎవరికి ఉందని నేను అనుకోదు. ఆ రేప్ కేసులో రఘునందన్ కొట్లాడిండు కాబట్టి ఒక వక్ఫ్ బోర్డ్ చైర్మన్ రిమాండ్ అయ్యిండు, ఒక ఎంఐఎం పార్టీ ఎమ్మెల్యే కొడుకు రిమాండ్ అయ్యిండు, ఇంకా చాలామంది నిజాయితీగా ఆ అమ్మాయి పక్షాన పోలీస్ అధికారులు నిలబడేలాగా డ్రైవ్ చేసి నేరస్తుల్ని రిమాండ్ చేయించడం లోపల రఘునందన్ రావు పనిచేసిండని నేను నమ్ముతున్నాను, సమాజం నమ్ముతుంది. బీజేపీ పార్టీ ఆఫీసులో నేను ప్రతి ప్రెస్ మీట్ పెట్టినాను, నాకు ఆ స్వేచ్ఛ ఉందని నేను అనుకుంటున్నాను. రెండోది, మీరు ఎక్కువ శాతం పార్టీ ఆఫీస్కి వస్తలేరు. అవును, వస్తలేను. ఎందుకంటే నన్ను గెలిపించింది దుబాక ప్రజలు, నేను గెలిచింది బై ఎలక్షన్లో. నేను మళ్ళీ గెలవాల్సింది ప్రజలతోటి, ప్రజల మధ్యలో ఉండే గెలవాలి. రాష్ట్రం రాజకీయం చేసుకోవడానికి మా పార్టీకి అధ్యక్షుడు ఉన్నారు, పెద్దవాళ్ళు ఉన్నారు. నా అవసరం ఉందన్న ప్రతి సందర్భంలో నేనే వచ్చిన. రేపు కేసు అప్పుడు నేనే మాట్లాడినా, దళిత బంధు మీద నిన్న ముఖ్యమంత్రి గారు మాట్లాడిన దాని మీద అందరికంటే ముందు మాట్లాడింది నేనే, ఈ రాష్ట్రంలో అందరికంటే ముందు మాట్లాడింది నేనే, నిరంజన్ రెడ్డి గారు అనేటువంటి మంత్రి మీద మాట్లాడింది నేనే, రేపో మాపో ఇంకొంతమంది మంత్రుల మీద ఎమ్మెల్యేల మాట్లాడేది కూడా నేనే. ఆ రేప్ కేసుకు సంబంధించి మీరు కొన్ని ఫోటోలు కూడా బయటపెట్టారు అప్పుడు. అప్పుడు మీరు దూకుడుగా ముందుకెళ్తున్న విషయం మీ పార్టీకి నచ్చక మీరు ప్రెస్ మీట్ బయట పెట్టుకోవాల్సిన పరిస్థితి వచ్చిందన్నది బయటపెట్టుకోవడం నిజం, మేము చూసాం. అందులో వాస్తవం ఉందా లేదా? ఇప్పుడు నేను గేట్ దగ్గర ఉన్నప్పుడు ఎవరైనా మీడియా మిత్రులు వచ్చి మైక్ పెట్టి, నేను కార్యకెట్టేటప్పుడు కొంతమంది మీడియా మిత్రులు వచ్చి మైక్ అడ్డం పెట్టి మాట్లాడించారు అనుకోని మాట్లాడుతాను. నేను ఎక్కడైనా మాట్లాడతాను, దానికి ఏమడ్డం ఉంటుంది? పార్టీ ఆఫీస్ కాంపౌండ్లోనే మాట్లాడినాను నేను, పార్టీ ఆఫీస్లోనే ప్రెస్ మీట్ పెట్టిన, పార్టీ ఆఫీస్లోనే ఆ బొమ్మలు చూపెట్టినా నేను, పార్టీ ఆఫీస్ సాక్షిగానే నేను ఆ బొమ్మలు చూపెట్టినా నేను. నేను దూకుడుగా పోయినా ఎట్లా పోయినా నేను ఒక ఆడపిల్లకి రక్షణగా నిలబడాలనుకున్న ఆ కేసులో, అమ్మాయికి అన్యాయం జరుగుతుంది అనుకున్నా. రఘునందన్ గెలిపించినప్పుడు ప్రశ్నించే గొంతని గెలిపించారు. ఈ షుడ్ బికమ్ ద వాయిస్ ఆఫ్ వాయిస్లెస్ అని జనం అనుకున్నారు, మా దుబ్బాకోళ్ళు అనుకున్నారు. నేను గట్లే ఉంటున్నా. ఏడ సమస్య ఆడు ఉంటే, ఏడ సమస్య ఉంటే ఆడ రఘునందన్ ఉంటాడు, ఏడ బక్కపల్స్టాలు ఉంటే వాళ్ళ పక్కన రఘునందన్ నిలబడతాడు, ఏడ అన్యాయం జరుగుతుందంటే అన్యాయం ఎదిరించడానికి రఘునందన్ పోతాడు. దానికి లిమిటేషన్స్ ఏం లేవు. మనిషి ఒంటరివాడే, పుట్టిన కాడి నుంచి కాటిమీడి దాకా ఒంటరివాడే, మధ్యలో కూడా నేను ఒంటరివాడినే, ఎప్పుడైనా ఎవరైనా ఒంటరివాళ్ళే. మీ సెల్ఫ్ గోల్ అనేది మీకే ఉండాలి, మీ శక్తి మీద మీకే విశ్వాసం ఉండాలి. నేను బలహీనుణ్ణి అని అనుకున్న మరుక్షణం మీరు మరణించినట్లు లెక్క నా దృష్టిలో. పార్టీలో ఒంటరివాడిని ఎందుకైతే పార్టీ అంత పెద్ద పార్టీ అన్ని అవకాశాలు ఇస్తుంది నాకు. మోడీ గారు వస్తే స్టేజ్ మీద ఉంటా నేను, అమిత్ షా గారు వస్తే స్టేజ్ మీద ఉంటా, నడ్డా గారు వస్తే స్టేజ్ మీద ఉంటా, ప్రతి ఒక్కరు నేను ఉన్నా లేకున్నా ఏడ మీటింగ్ జరిగినా నడ్డా గారి దగ్గర నుంచి మొదలుకుంటే మోడీ గారి దాకా దుబ్బాకా అనే పేరు తీయకుండా నేను గెలిచి నుంచి రాజకీయం ఏమైనా ఉంటే చెప్పుర్రి. ఎవరైనా మాట్లాడిన స్పీచ్ ఉంటే ఒకసారి చూడండి, వితౌట్ నేమింగ్ దుబ్బాక దర్ ఇస్ నో మీటింగ్ ఆఫ్ బీజేపీ. రైట్, బీజేపీలో ఎన్ని గ్రూపులు ఉన్నాయి తెలంగాణ బీజేపీలో? మొత్తం భారతీయ జనతా పార్టీ దేశంలో ఒకటే ఒక గ్రూపు. మా పార్టీకి అధ్యక్షుడు గౌరవనీయులు నడ్డా గారు, దాన్ని నడిపిస్తుంది నరేంద్ర మోడీ గారు. ప్రపంచం మొత్తం కూడా గంతే తెలుసు, నాకు కూడా గంతే తెలుసు. మీకేమైనా తెలిస్తే చెప్పుర్రి. సరే, రాజ్యాంగం మీద ప్రమాణం చేసి అక్కడ కూర్చున్నారు, మరొక్కసారి అడుగుతున్నాను, తెలంగాణ బీజేపీలో గ్రూపులు లేవా? లేవు.